महाकुंभ संरक्षण महापर्व वैभवोपेत सागिन शोभायात्रा यादाद्रि आलय पुनः प्रारंभा की स्थाक भुवनगिरी एंपी आह्वानू एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी आरोप मुख्यमंत्री कार्यालय में प्रोटोकाल पाटू विमर्शार सीएम अधिकार पार्टी एमएलएलु एंपीलनु मात्रं आह्वानिंचिंदनि मंडिपड्डारु मुख्यमंत्री केसीआर देवुडि दग्गर नीचपु राजकीयालु चेयडं बाधाकरमनि आवेदन व्यक्तं चेशारु प्रस्तुतं ई व्याख्यलु तेलंगाण व्याप्तंगा दुमारं लेपुतुन्नायि మరోవైపు ఇటీవల కాలంలో భోనగిరి కలెక్టరేట్ జనగామ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి హాజరై సీఎం కేసీఆర్ ని ఆకాశానికి ఎత్తిన సంగతి తెలిసిందే కానీ అనంతరం ప్రధాని మోదీని కలవడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఆహ్వానం అందలేదా, మరి ఏదైనా కారణం ఉందా, నిజంగానే అధికారులు మర్చిపోయారా అన్నది తెలియాలి. పునప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది, సాంప్రదాయాల విరుద్ధంగా సంస్కారం లేకుండా ప్రజాస్వామ్య విలువల్ని పాతరపెట్టు స్థానిక ఎంపీగా కూడా ఇన్విటేషన్ ఇవ్వకుండా ఇయాల అవమానపరిచి తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానపరిచినట్టు లెక్క. నేను ఇయాల అక్కడ ప్రోగ్రాం ఉందని పార్లమెంట్ సమావేశాలు సైతం వెళ్ళలేదు, కానీ మంత్రి గారు చెప్తే కంపల్సరీ పిలుస్తారని చెప్పాను. ఇయాల మంత్రికి కూడా గౌరవం లేదు, ముఖ్యమంత్రి గారు వద్దని చెప్పి అక్కడ కొందరు టీఆర్ఎస్ లీడర్లను కూడా పైకి రానియలేదంట. ఆయన కుటుంబం ఒక్కడే, ఏదో ఆయన సొంతం పైసలతో యాదగిరి గుట్టను కట్టించినట్టు, అంతకుముందు కూడా యాదగిరిగుట్ట బాగుండే దీనికంటే. అయినా సరే ఇవాళ ప్రోటోకాల్ పాటించకుండా తెలంగాణ అంటే మర్యాదకు మారిపోయారు. ఆ మర్యాదలను తుంగలను తొక్కి ఇవాళ తెచ్చుకున్న తెలంగాణలో ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపవాసం పాలు చేస్తూ ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఖరి చూసి నవ్వుకుంటారు. నాకేం కాదు, నాకు ప్రజలను కలిస్తే దేవుళ్ళకి కలిసినట్టే లెక్క. కానీ గౌరవ మర్యాదలు ఉండాలి కదా, పార్టీ ప్రోగ్రామ్ లాగా తీసుకువచ్చి టీఆర్ఎస్ పార్టీని ఇనాగ్రేషన్ లాగా చేసుకోండి. యాదగిరి గుట్టని టీఆర్ఎస్ పార్టీ ఇనాగ్రేషన్, అది ఇంకా వారం రోజులలో కల్లాలకు చేరుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికి గోనె సంచులు కానీ దాని మీద రివ్యూ పెట్టి కానీ మంత్రులు కానీ ఇప్పటికి ప్రిపరేషన్ లేకుండా ఓన్లీ కేంద్రాన్ని తిట్టుకుంటూ కేంద్రానికి మంత్రులు పోయి అక్కడ మొత్తం దర్జాగా విలాసాలు విందులు చేసుకుంటూ రాజకీయం చేస్తున్నది మంచి పద్ధతి కాదు. ఒడ్లు కొనే బాధ్యత రాష్ట్రాలది, కేంద్రంతో కొట్లాడి ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. మేము మాత్రం రేపటికెళ్ళి వచ్చిన ఓట్లు వచ్చినట్టే కొనకపోతే ఈ ఎండలలో మళ్ళా పోయినసారి కుప్పాలలో గుండెపోటు చాలా మంది చనిపోయాను. ఈసారి ఏ ఒక్క రైతు చనిపోయినా ఏ ఒక్క రైతుని రెండు నెల రోజులు కుప్పల దగ్గర కూర్చోబెడితే మీ ఇళ్ల మీద అటాక్ చేస్తాం, రైతుల పక్షాన పోరాటం చేస్తాం. మాకు మద్దతు ధర వచ్చే వరకు ఇప్పుడు ఎండలకు తేమ శాతం ఇబ్బంది లేదు, పోయినసారి తేమ శాతం అని 2 నెలలు ఆపాను. ఈసారి కేంద్రం కొంతరా లేదా మాకు సంబంధం లేదు. నువ్వు కొనుక్కో, 10,000 కోట్లు పెడితే మొత్తం ఓట్లు వస్తాయి. ఏది దొడ్డు బియ్యం కొనుక్కొని బియ్యంగా మార్చి ఓన్కనే దానం చేయి, లేకపోతే దాచి పెట్టుకో, లేదు కొత్త రేషన్ కార్డులు ఇవి. అంతే తప్ప రైతులను వేధిస్తే మాత్రం పోరాటం తప్పదు. వీధి పోరాటాలు తింటాం, రైతుల పక్షాన ఇమ్మంటాం, రైతుల కోసం దెబ్బలు తింటాం, పోలీసు దెబ్బలు తింటాం, పోలీసు లాఠీలు తింటాం, పోలీసులతో తూటాలకైనా భయపడేది లేదు. ఓట్లు బరాబర్ కొనిపించే వరకు రైతులు ఇమ్మనే ఉంటామని, తెలంగాణ రైతులందరూ కూడా ఎవరు భయపడద్దు అని మీకు అభయహస్తం ఇస్తూ తప్పకుండా ఏ గ్రామంలో నిజామాబాదే కాదు, కరీంనగర్ కాదు, నల్గొండే కాదు, పోయినసారి కూడా తిరిగినా ఈసారి కూడా రాష్ట్రం మొత్తం తిరుగుతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం, ఎట్లా కొనడో చూసుకుంటాం.